నుండి గుండెటి యోగేశ్వర్ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అమ్మ భాష గురించి, మాతృభాష యొక్క పరిరక్షణ గురించి, తల్లి భాష గురించి తల్లడిల్లుతూ మన వరంగల్ జిల్లా అనేక ఉద్యమాలకు కీలైనటువంటి వరంగల్ జిల్లా నుంచి అస్తిత్వమైనటువంటి ఒక సంస్థ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆరాటంగా మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. నిజంగా బహుశా నాకు తెలిసి నా 57వ సంతాన జీవితంలో ఒక మాతృభాష పరిరక్షణ గురించి ఈ 3 నిమిషాల విడిదిగల వీడియో పోటీని నిర్వహించడం, అందులో పాల్గొనడం బహుశా ఇది తొలిసారి అనుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మాతృభాష యొక్క పరిరక్షణ నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఒక 4 అంశాలు నేను ఈ సందర్భంగా స్పృశించాలనుకుంటున్నాను. ముందుగా మాతృభాష యొక్క విశిష్టత, ఆ తర్వాత తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత, తర్వాత విద్యాసంస్థల యొక్క పాత్ర, అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యత, మరి వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి అనే అంశాలు మనం గమనించినట్లయితే, ముందుగా మనము మాతృభాష యొక్క విశిష్టతను గమనించినట్లయితే అది అనన్య, అంటే ఒక పదాలకు అందని వర్ణనాతీతమైనటువంటి ఒక విలువైనటువంటి ధనం, ఇంధనం తల్లి భాష. అందుకే అంటారు మధురమైనది మాతృభాష, మమతలొలికే తెలుగు భాష, ఉమ్మ నీరులో ఉండు భాష, ఉగ్గు పాలతో నేర్చు భాష. ఇంతకన్నా ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం చూడండి. మన అమ్మ భాష గురించి, మన మాతృభాష గురించి ఎంత వర్ణించినా తక్కువనే. ముందుగా మనం ఈ మంచి కార్యక్రమానికి స్వీకరించినటువంటి వనపర్తి పద్మావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా బడి అమ్మ ఒడే ఫస్ట్ కాబట్టి అమ్మ నాన్న ఈ విదేశీ భాష యొక్క మోజులో పడి డాడీ అమ్మ మమ్మీ అనేటువంటి సంస్కృతికి మనం చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పుతున్నాం. డాడీ అంటున్నాం, మమ్మీ అంటున్నాం, అదే అమ్మ అనండి, నొరారా పిలవండి, అమ్మకున్న పేగు బంధాన్ని తెలియజేయండి. ఇలా ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పులేదు, బహుభాష కవితలుగా వెళ్ళవచ్చు. చాలామంది ప్రముఖులు ఉన్నారు మన దేశంలో, కానీ తల్లి భాష మరొకరు. పెద్దనాన్నని, పెద్దమ్మని, అమ్మమ్మని అందరినీ గౌరవిద్దాం, కానీ మనకున్నటువంటి అమ్మని మర్చిపోవద్దు. మరి అలాగే ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ తెలుగులో మాతృభాషలో వచ్చేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు ప్రాధాన్యత ఇవ్వటం, మాతృభాషలో అనేకటువంటి టెక్నాలజీని డెవలప్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత తీసుకోవాలి. ఈ తెలుగు భాషలో ఆ సంబంధించిన మాతృభాషలో ఎవరైతే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారో వారికి కార్యాలయాల్లో వారి యొక్క సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఇక విద్యాలయాలకు వచ్చినట్టయితే ఇవాళ కొంచెం నిర్లక్ష్యం కూడా జరుగుతున్నది. మంచి చక్కని పద్య పఠన పోటీలు, మంచి తెలుగులోనే రాసే విధంగా, తెలుగులోనే మాట్లాడే విధంగా, తెలుగులోనే ఆలోచించే విధంగా ఉపాధ్యాయులందరూ ప్రోత్సహించబడితే బాగుంటుంది. అలాగే మరి చక్కని కథలు, చిన్న చిన్న కథలు కావచ్చు, కథానికలు కావచ్చు, సూక్తులు కావచ్చు, వచన కవిత్వం, పద్య కవిత్వం లాంటి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్టయితే విద్యాలయాల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగినట్టయితే మాతృభాష ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కుతుంది. ఇక మన వ్యక్తిగత బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ మనకు తెలుసు, కానీ మనం ఆంగ్లంలోనే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే మాతృభాషని మనం బ్రతికించాలంటే తప్పనిసరిగా మనం కూడా ప్రతి వ్యక్తికి ఆ విధంగా చైతన్యం చేసుకుంటూ మాతృభాషలో మాట్లాడే విధంగా, ఆలోచించే విధంగా, రాసే విధంగా మనం ప్రయత్నించాలంటే తప్పనిసరిగా తెలుగు వెలుగుతుంది, తెలుగు బతుకుతుంది. 10 కాలాలు మనం ఏ దేశంలోకినా ఎందు కాలడినా పొగడరా నీ జాతి నిండు భారతిని అన్నట్టు ఎక్కడున్నా మన అమ్మని మర్చిపోవద్దు, మన జన్మస్థలాన్ని మర్చిపోవద్దు, మనకు ఉగ్గుపాలతో నేర్పినటువంటి మాతృభాషను తెలుగు మర్చిపోవద్దు. అప్పుడే తెలుగు వెలుగుతుంది, తెలుగు ఫడవెలుతుంది. ఆశిస్తూ మనం అందరం ఆ 56 అక్షరాల తెలుగు బ్రతకాలంటే ఈ 26 అక్షరాల ఆంగ్లం చేసేటువంటి ఆ యుద్ధం మీద మనం అందరం పోరాడి ఆంగ్ల భాషను ఎదురొడ్డి ఆంధ్ర భాషను బతికించుకుంటూ మాతృభాషకు మనం అందరం పురుడుపోసుకుంటూ మరొకసారి ఆ దిశగా మనం అందరం చైతన్యమై మన తోటి వారిని చైతన్యం చేసుకుంటూ ముందుకు సాగినట్టయితే తప్పనిసరిగా తెలుగు వెలుగుతుందని భాషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
అస్తిత్వం సంస్థకు ప్రత్యేక నమస్కారములు గుండెటి యోగేశ్వర్ మంచిర్యాల